తీరనే అన్యాయం చేస్తా ఉన్నాడు. ఓకే కాదు శ్రీనివాసరావు, రాయలసీమలో ఆస్తులు, ఆస్తులు అంటే ప్రజలకున్నాయి ఆస్తులు, భూగర్భ సంపద ఉంది, ఖనిజ సంపద ఉంది చాలా, దీన్ని దోచుకొని ఆస్తులేమో ఇంకో చోట పెంచుకుంటారు, ఆ కార్యక్రమం జరుగుతుంది. గఫూర్ గారు సరే, మీ అందరికి మీరు కర్నూలు నుంచే చేస్తున్న రాజకీయం చేసే పరిస్థితి, కర్నూలులో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, జగన్నాథ గట్టు శివారు ప్రాంతంలో ఉంది మనకు తెలుసు, మనకి జగన్నాథ గట్టు మీద 10 కిలోమీటర్ల దూరం విస్తరించేలాగా అటు మొత్తం కనపడేలాగా నేను హైకోర్టు భవనం కడతానని నేను బుగ్గన గారు చెప్పారు. బట్ అదే వేదిక మీద ఇందాక కాలు శ్రీనివాసులు గారు ప్రస్తావించినట్టుగా కర్నూలుకు కనుక హైకోర్టు వస్తే రైతులకి మేలు జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు మేలు జరుగుతుంది, విద్యార్థులకు మేలు జరుగుతుంది, నిరుద్యోగులకు మేలు జరుగుతుంది, ఇట్లా వల్లవేస్తా వెళ్ళారు మంత్రులు. మరి మీరు అన్నట్టుగా తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా, ఒకసారి చూస్తే తెలియక కూడా మాట్లాడతారేమో అనిపిస్తుంది ఆ మాట్లాడే తీరు చూస్తే. గఫూర్ గారు, ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్నాథ్ గట్టు మీద కడతా అని చెప్పాడండి, ఈ 3.5 సంవత్సరాలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గడ్డి పీక్తున్నాడా, నా ప్రశ్నే అది. ఇప్పుడు బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ లో హైకోర్టు కర్నూలు పెట్టమని చెప్పింది, సిపిఎం పార్టీగా మేము తీర్మానం చేసినాం హైకోర్టు కర్నూలులో పెట్టండి అని, సిపిఐ పార్టీ వాళ్ళు తీర్మానం చేసినారు, వైసీపీ కోరుకుంటుంది అన్నప్పుడు హైకోర్టు అక్కడికక్కడ తీసుకొని పోయి పెట్టారు కదా, నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాయాలి, చంద్రబాబు వ్యతిరేకిస్తాడా అనుకూలిస్తాడా తర్వాత సంగతి. ఆ రకంగా నీవు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్యాచరణ ప్రారంభించాలి కదా. ఒకసారి వచ్చాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఊరు బయట బిల్డింగ్లు ఏమున్నాయో చూడాలని, ఆ పర్వాలేదు ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం అనుకున్నాం, ఏమి చేయాల తర్వాత మర్చిపోయినాడు. ఇప్పుడేమో జగన్నాథ్ రెడ్డి జగన్నాథ్ టెంపుల్ లేదా జగన్నాథ్ గట్టు గుర్తుకొచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే విజయ్ గారు, ఇప్పుడు మీకు చాలా ఒక దృఢమైన సంకల్పం ఉంది అని చెప్తున్నారు కదా, అడ్డు ఎవరు లేరు కదా, గవర్నమెంట్ మీరే ఉన్నారు, పైన మీకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది, బీజేపీ కూడా వాళ్ళ తీర్మానం చేసింది హైకోర్టు పెట్టమని, ఎందుకు మీరు ప్రయత్నం చేయడం లేదు, ఎందుకు ఉత్తరం రాయడం లేదు పార్లమెంట్ లో? న్యాయశాఖ మంత్రి చెప్పాడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని. మీ అడ్వకేట్ ఏమో శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు 10 రోజుల కిందట లేదు హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్తున్నాడు. మీరు వచ్చేసి బయట అంటే పుట్టడంతో 2 నాలుగేళ్లతో పుట్టినారా, లేకుంటే అబద్ధాలు చెప్పి బతకాలనేటువంటి ఆలోచనతో ఉన్నారా, అర్థం కావడం లేదు. హైకోర్టు